వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను మీ రవికాంత్ రెడ్డి ఈ వీడియోలో తెలంగాణలోని డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి సారాంశం రామదాసహ అయితే ఈ కోవిడ్ ప్యాటర్న్లో జరిగిన మార్పుల వలన ఈ యొక్క సారాంశాన్ని కవిపరిచే ఐదు మార్కులుగాను తర్వాత సారాంశాన్ని ఇరవై మార్కులుగాను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీ తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో మీరు రాయొచ్చు ఈ రామదాసహ అనేటువంటి పాఠ్యభాగాన్ని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు రచించారు ఈయన సుబ్బయ్య మరియు బుచ్చి నరసమ్మ అను దంపతులకు డిసెంబర్ పది పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో కండ్రికా అనేటువంటి గోదావరి మండలంలోని గ్రామంలో జన్మించాడు అయితే వీరు శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారి దగ్గర తెలుగు సంస్కృత భాషలలో రచింపబడినటువంటి మహాకావ్యాలు మరియు వ్యాకరణ శాస్త్రాలను బాగా అభ్యసించారు అంతేకాకుండా తిరుపతి మద్రాసు నగరాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి శిరోమణి విద్వాన్ అనేటువంటి పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యారు ఆ తర్వాత యాభై సంవత్సరాల పాటు సంస్కృత అధ్యాపకునిగా హైదరాబాదు నగరంలో ఇతను వృత్తిని కొనసాగించారు ఈయన మొత్తం సంస్కృత తెలుగు భాషల్లో కలిపి నలభై ఐదు గ్రంథాలు రచించాడు అందులో సంస్కృత భాషలో ముఖ్యమైనటువంటివి వివేకానందం ఆంధ్రదేశ హాస్యకథాహ నెక్స్ట్ సారహ ఆంధ్ర కావ్య కథాహ ఆంధ్ర భాగవతానువాద అనేటువంటివి చాలా బాగా ప్రాముఖ్యతను పొందాయి అయితే తెలుగు భాషలో కావ్యాలంకార సహము చంద్రిక కడ్గతిక్కన్నా వంటి గొప్పమైనటువంటి కావ్యాలను రచించి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు వీరి యొక్క రచనలన్నీ కూడా వర్ణనా చాతుర్యం భాషా సౌందర్యం భావ వైచిత్ర్యం శాస్త్ర పాండిత్యం వీటితో ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి అందువలనే వీరి యొక్క గ్రంథాలు గొప్పవిగా కీర్తించబడ్డాయి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు కూడా ఇతన్ని ప్రశంసించారు అందుకనే అతన్ని విద్యారత్న అనేటువంటి బిరుదు ఇచ్చి సత్కరించారు కూడా అయితే ఈ మనం చెప్పుకునేటువంటి రామదాస అనేటువంటి పాఠ్యభాగం ఆంధ్ర కావ్య కథ అనేటువంటి గ్రంథం నుండి స్వీకరింపబడింది దీనిలో భద్రాచల శ్రీరామ మందిరం నిర్మించినటువంటి కంచెర్ల గోపన్న యొక్క కథ వర్ణింపబడింది పూర్వము ఒక బిచ్చగాడు నగర వీధుల్లో రామ సంకీర్తనలు చేస్తూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉన్నాడు అటువంటి సమయంలో ప్రజలందరూ కూడా అతని పాటలకు ముగ్ధులైపోయారు అంటే ఆయన పాడేటువంటి ఆ సంకీర్తనలు అన్నీ కూడా ఓ రామచంద్ర మాకు నీ సన్నిధానాన్ని కల్పించి మోక్షాన్ని కల్పించు కాబట్టి ఆ విధంగా పాడుతూ ఉంటే జనాలందరూ ఆయన కీర్తనకి తన్మయులు అయిపోయారు ఒకసారి ఈ భిక్షకుడు రామనామ సంకీర్తనలు పాడుతూ ఒక గుమ్మం ముందుకు వెళ్ళి నిలబడి ఉన్నాడు అయితే ఆ ఇంట్లో ఉన్న పది ఏళ్ల బాలుడు ఈ యొక్క భిక్షుకుడికి భిక్షను దానం చేసి ఆయన పాడినటువంటి పాటలన్నీ కూడా వింటూ తను ఇంట్లో గానం చేయడం మొదలుపెట్టాడు అయితే ఒకసారి మళ్ళీ అదే గ్రామానికి తిరిగి వచ్చి నాలుగు రోజులు బస చేసినటువంటి సమయంలో ఆ పిల్లవాడు ఈ భిక్షకుణ్ణి గుర్తుపెట్టుకొని ఆ గ్రామం వచ్చినప్పుడు అతన్ని అనుసరిస్తూ ఈ పిల్లవాడు కూడా రామనామ కీర్తన ఆలపిస్తూ అతన్ని అనుసరిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ భిక్షకుడు ఆ పిల్లవాడికి రామనామ తారక మంత్రాన్ని ఉపదేశించాడు అయితే ఆనాటి నుంచి ఆ బాలుడు కూడా ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఎల్లవేళ ఆ పాటలను అంటే రాముని యొక్క పాటలను పాడుతూ ఉండేవాడు అయితే ఆ విషయాన్ని గమనించినటువంటి వారి యొక్క పెద్దలు వెంటనే ఇతను ఇక్కడ కనుక ఉంటే పిల్లలతో లేదా పిచ్చివాళ్ళ ఇలా పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడనేటువంటి అభిప్రాయంతో తన మేనమామ యొక్క ఇంటికి పంపిస్తారు అయితే అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆ మేనమామ అయినటువంటి మాదన్న గోపన్న యొక్క విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాడు అంతేకాకుండా మాదన్న సుల్తాన్ దగ్గర మంత్రిగా ఉండడం వలన ఈ గోపన్నకు తహసీల్దార్ పదవిని ఇప్పిస్తాడు అయితే గోపన్న రామనామ సంకీర్తనే ప్రధాన వృత్తి అని చెప్పి నిర్ణయించుకొని ఆ తహసీల్దార్ పదవిని కూడా వదులుకోవడానికి ఇష్టపడతాడు ఒకరోజు ఆ కొండల్లో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో దుమ్ము దూలుతో కూడినటువంటి శ్రీరాముని యొక్క రాతి విగ్రహం కనబడుతుంది అయితే మనసు చెలించిన వాడే అంటే బాధపడిన వాడే ఎలాగైనా సరే ఈ రాతి రాముని యొక్క విగ్రహానికి గుడిని నిర్మించాలి అని చెప్పి తను ప్రజల దగ్గర చందాలు వసూలు చేస్తాడు అయితే అదే సమయంలో ప్రజలపై విధించినటువంటి పన్నుకు సంబంధించినటువంటి డబ్బును పంపించాలని ఆ సుల్తాను తన మంత్రి అయినటువంటి మాదన్న కబురు పెడతాడు మాదన్న మంత్రి ఇప్పుడు తను తన కింద ఉన్నటువంటి వ్యక్తికి ఆ పన్ను రూపంలో డబ్బును పంపిమని చెప్పి చెప్పాలి ఇప్పుడు అక్కడ కింద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు తహసీల్దార్గా ఈ గోపన్న ఈ గోపన్న ఏమో తను దేవాలయ నిర్మాణంలో ఉన్నాడు ఇప్పుడు ఆ డబ్బు లేదు అయితే ఈ డబ్బు పంపించకపోతే ఈ మాదన్నకి శిక్ష పడుతుంది అంతేకాకుండా ఈ గోపన్న దేవాలయ నిర్మాణ పనులలో ఆయన కాలం గడిపేస్తూ ఉన్నాడు నిరంతరం రామనామ పారాయణం అయితే అటువంటి సమయంలో ఆ సుల్తాన్ దగ్గర నుంచి లేఖను కూడా తను గమనించుకోలేదు అయితే ఇతను రాముడి మీద దేవాలయ కార్యాలలో ఎల్లప్పుడూ బిజీగా ఉండడంతో అంటే రాముని యొక్క భక్తునిగా ప్రజలందరూ అతన్ని పిలవడం ప్రారంభించారు కారణం ఏమంటే నిరంతరం రామ 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 రామనామం తప్ప మరొకటి రాదు ఆయన నోటి నుంచి ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో అందరూ కూడా అతన్ని రామదాసుగా కీర్తించారు అయితే ఈ సుల్తాను గోపనను బంధించి తీసుకురమ్మని చెప్పి బటులకి సందేశాన్ని పంపిస్తాడు వారు కూడా అదేవిధంగా తీసుకుపోయి ఆ సుల్తాన్ ముందు ప్రవేశపెడతారు అప్పుడు సుల్తాను ప్రజల దగ్గర పన్నుగా వసూలు చేసినటువంటి ధనం గురించి అడుగుతాడు అడిగితే ఆ ధనమంతా కూడా రా శ్రీరాముని యొక్క ఆలయ నిర్మాణానికి ఉపయోగించారని అది రాముని యొక్క ఆజ్ఞ అని చెప్పి తెలియజేస్తాడు సుల్తాన్ అడిగినటువంటి ప్రశ్నలకు ఎటువంటి భయం లేకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నట్లుగా ఫీల్ అయ్యి ఆ మాటలకు కోపాన్ని తెచ్చుకున్నటువంటి సుల్తాను శ్రీరామదాస్ని ఒక చీకటి గదిలో బంధించి శిక్షించమని చెప్పి చెప్తాడు అయితే అదే రోజు రాత్రి సుల్తాన్ నిద్రపోతున్నటువంటి సమయంలో ఇద్దరు యువకులు వచ్చి ఆ సుల్తానుకు రామదాసి ధనాన్ని మీకు ఇవ్వమని చెప్పి పంపించాడు ఈ ధనమంతా కూడా ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ధనము అని చెప్పి ఇచ్చి వారు అక్కడ మాయమవుతారు అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఈ సుల్తాను తను చేసిన తప్పుకు రామదాసు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాడు అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి ధనము ఇంకా వజ్ర వైటుర్యాలు బంగారము ఇవన్నీ ఆ యొక్క రామదాసుకు ఇచ్చి ఆ దేవాలయానికి సంబంధించిన కార్యాలను కొనసాగించమని చెప్పి చెప్తాడు అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి భద్రాచలంలో రామనామ స్మరణ చేస్తూ అతను శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని జరిపిస్తాడు అయితే కొంతకాలం అలా రామనామ స్మరణ చేస్తూ ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం వలన అశ్వరథంను అధిరోహించి ఆయన శ్రీరామునిలో లీనమయ్యాడు ఈ భూమి మీద రామనామాన్ని మించినటువంటి గొప్ప మంత్రం లేనే లేదు కాబట్టి రామనామాన్ని చెప్పించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్